సిట్టింగ్ సీట్ల గెలవాలి, ఏడోపారి అసెంబ్లీకి పోవాలని ఈటలేశారు. సొంత సీటును మళ్ళా కారు ఖాతాలనే వేసుకోవాలని టీఆర్ఎస్ వాళ్ళు. హే హే, ఇన్నేళ్ల సంధి గెలిపిస్తే ఏం చేసిండ్రు, ఒక్కపారి మాకు ఛాన్స్ ఇండ్రి అని కాంగ్రెస్ వాళ్ళు. గెలిపిస్తే మేము కూడా సేవ చేసుకుంటాం అని కడమోళ్ళు. ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత మంది తనలాడుతున్నారు. మరి చూద్దాం పాండ్రి, హుజూరాబాద్ ముచ్చట్లు ఇలా ఏమున్నాయో. హుజూరాబాద్ లో 30 మంది పోటీకి నిలబడ్డారు ఫైనల్ గా. 61 మంది నామినేషన్లు వేస్తే 19 మంది నామినేషన్లు కరెక్ట్ లేవు, ఇంకో 12 మంది వాపస్ తీసుకున్నారు. ఒక్క ఈవీఎం లో 16 మంది పేర్లే పడతాయి కాబట్టి పోలింగ్ సెంటర్ కు 2 ఈవీఎంలు పెడతారట. ఇక ప్రచారానికి వస్తే జమ్మికుంట ఏరియాల తిరిగి సర్కార్ నడుచుకోండి ఈటల సారు. దసరా పండుగకి సీసాలతో పాటుగా 3 కుటుంబాలకు 4 కుటుంబాలకు కలిపి ఒక గొర్రె పిల్లకు ఇస్తారట. ఇంకా పండుగ ఖర్చు కోసం 500 రూపాయల నుంచి 2000 రూపాయలు ఇస్తారట. ఓటుకు 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఇస్తారట. ఓటుకు కుటుంబానికి అవసరమా? బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సారు కమలాపూర్ లో ఇంటింటి ప్రచారంలో తిరిగి ఈటల సార్తో కలిసి రోడ్ షో చేసిండు. ముఖ్యమంత్రి హామీలు ఇస్తాడు తప్ప పనులు చేయడానికి గరమైండు. మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈటల రాజేందర్ గారు గెలిస్తే మంచిగుంటది, ఈ ముఖ్యమంత్రికి ఒక సరైన గుణపాఠం వస్తుంది అని చెప్పి. పండుగ దగ్గర పడ్డదని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం బంద్ చేసినట్టుండ్రి. అలా ఏమున్నా సాటుగా మందుబాటలు పంచుడు, ఏటకూరలు పంచుడు నడుస్తుందట. హుజూరాబాద్ లోకి పండుగ అంటే పండుగే పోర్రీ.